టీవీ ఆడియన్స్కి బ్రేకింగ్ న్యూస్ యాంకర్ రష్మికి పెళ్లి ఫిక్స్ అయిందట డేట్ కూడా ఇదే అని సోషల్ మీడియాలో తెగ మాట్లాడేసుకుంటున్నారు ఇంతకీ రష్మి పెళ్లి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నారు తెలుగు రియాలిటీ కామెడీ షోలు చూసే ఆడియన్స్కి జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు యాంకర్స్ రష్మి అనసూయ గురించి అస్సలు చెప్పాల్సిన పని లేదు ఇద్దరు కూడా స్టార్ ఈ హీరోయిన్స్ రేంజ్లో ఫేమ్ని సంపాదించారు గ్లామర్ విషయంలోనూ తగ్గేదేలే అన్నట్లు అందాల్ని ఒలకపోస్తూ ఉంటారు అనసూయ గ్లామర్ డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది ఆ రేంజ్లో కాకపోయినా రష్మి కూడా అటు సాంప్రదాయ ఇటు మోడర్న్ డ్రెస్సుల్లో ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది ఇకపోతే సుడిగాలి సుధీర్కి రష్మిపై ఉన్న లవ్ ఇంట్రెస్ట్ గురించి చెప్పేదేముంది గత ఏడెనిమిదేళ్ల నుంచి వీళ్ళ మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని టీవీ ఆడియన్స్ ఒకటే డిస్కషన్ తామిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పినా సరే నమ్మే సిచ్యుయేషన్లో ఎవరూ లేరు ప్రజెంట్ సుధీర్ ఈ టీవీ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చేశాడు రష్మి మాత్రం ఆ ఛానల్లోనే షోల్డ్ చేస్తూ బిజీ అయిపోయింది దీంతో సుధీర్ రష్మికపై కలిసి కనిపించకపోవచ్చు ఒకవేళ ఇది జరిగినా సరే ఏదో ఒకటో రెండు సందర్భాల్లో తప్పించి పూర్తిగా అయితే ఉండకపోవచ్చు ఇదిలా ఉండగా సుధీర్ ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి వెళ్ళిపోవడంపై రీసెంట్గా ఓ స్కిచ్ చేయగా రష్మి కన్నీళ్ళు పెట్టుకుంది ఇన్నాళ్ళు సుధీర్తో లవ్ ట్రాక్ వల్ల పెళ్లిపై ఆలోచన రాలేదు కానీ ఇప్పుడు రష్మి ఆ విషయమై ఆలోచన చేస్తున్నట్లు టాక్ కూడా వినిపిస్తోంది అలానే వచ్చే ఏడాది ఈ బ్యూటీకి మ్యారేజ్ కూడా కానుందని అంటున్నారు మరికొన్ని న్యూస్ వెబ్సైట్లో మాత్రం రష్మికి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని న్యూస్ వస్తోంది కానీ ఇప్పటి వరకు తనకు పెళ్ళైనట్లు రష్మి ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు ఒకవేళ రెండు వేల ఇరవై మూడులో రష్మి ఎవరినైనా మ్యారేజ్ చేసుకుంటుందా లేదా ఆల్రెడీ పెళ్ళైందని బాంబు పేలుస్తుందా అనేది తెలియాల్సి ఉంది అలానే ఈ వార్తల్లో నిజమేంత అనేది తెలియాలన్నా సరే రష్మి రెస్పాండ్ అవ్వాల్సిందే మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ కమెంట్స్లో మాకు పోస్ట్ చేయండి